వెల్కమ్ టు హెల్త్ ఫైల్. దంత వైద్యంలో వచ్చిన ఆధునికతలే ఎంతవరకు మనకు ఉపయోగకరంగా ఉన్నాయి? స్మైల్ డిజైనింగ్ ఎవరికి అవసరం? ఏ వయసులో చేయించుకోవాల్సి ఉంటుంది? డెంటల్ అలైనర్స్, ఇంప్లాంట్స్ వల్ల ప్రయోజనాలు ఏంటి? వాటిలో వచ్చిన లేటెస్ట్ డెవలప్మెంట్స్ ఏంటి? దంత వైద్యంలో వచ్చిన ఆధునికతలు అండ్ హెయిర్ అండ్ స్కిన్ ప్రాబ్లమ్స్కి ఎలాంటి లేటెస్ట్ డెవలప్మెంట్స్ వచ్చాయి? వాటిలో వచ్చిన ఆధునికతల వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటున్నాయి? ఈ వివరాలన్నీ అడిగి తెలుసుకుందాం. పార్థ డెంటల్స్ కాస్మెటిక్ డెంటిస్ట్ అండ్ ఇంప్లాంట్ స్పెషలిస్ట్ డాక్టర్ కల్పన గారిని అడిగి. హలో అండి, వెల్కమ్ టు ది షో. దంత వైద్యంలో మీరు స్మైల్ డిజైనింగ్ ఒకటి, డెంటల్ అలైనర్స్ ఒకటి, లేజర్ ట్రీట్మెంట్స్, ఇవన్నీ ఆధునికతలు అంటారు. ఇంప్లాంట్స్ అంటే డెంటల్ అలైనర్స్ అనేవి క్లిప్స్ చికిత్సకి ప్రత్యామ్నాయంగా, అంటే ప్రతి వాళ్ళు వీళ్ళు అలైనర్స్ పెట్టించుకోవచ్చు అంటారా? ఫస్ట్ అందరికీ ఏంటంటే అలైనర్స్ అనే అడ్వాన్స్డ్ మోస్ట్ అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ ఏ పరిస్థితుల్లో చేస్తారు, ఎవరికి చేస్తారు? ఎవరికైనా కూడా ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, సందుపళ్ళు ఉన్నాయనుకోండి, వాళ్ళకి క్లిప్పులు పెట్టడం ఒకటే ఆప్షన్ ఉండేది. అయితే క్లిప్పులు పెట్టుకోవడానికి కొంతమంది చేసే ఉద్యోగాలు సూటబుల్గా ఉండవు, కొంతమంది వయసు సూటబుల్గా ఉండదు, కొంతమంది ప్రతి నెల చెకప్కి రాలేరు. సో ఈ పరిస్థితుల్లో ఎత్తుపళ్ళున్నా, వంకర పళ్ళున్నా, సందుపళ్ళున్నా అలానే లైఫ్ అంతా ఉండాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు మనం అలైనర్స్ అనే ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఉన్న ట్రీట్మెంట్ని పార్థలో అందుబాటులోకి తీసుకొచ్చిన తర్వాత వేలాది మంది కంఫర్టబుల్గా ఏవైతే లోపాలు ఉన్నాయో, ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, సందుపళ్ళు అని పుట్టుకతో వచ్చిన లోపాలని చాలా ఈజీగా కరెక్ట్ చేసుకుంటున్నారు. అలైనర్ అంటే ఏంటి? ఒక సన్న తీసి పెట్టుకునే ట్రే, చాలా సన్నగా ఉంటుంది, స్లిమ్గా ఉంటుంది, దాన్ని వేసుకొని తీసుకోవడమే. మీరే వేసుకోవచ్చు, మీరు ఊరికే డాక్టర్ మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. మీరు బాగా భోజనం చేయాలనుకుంటున్నారు, కంఫర్టబుల్గా మీ ఫుడ్ హ్యాబిట్స్లో ఎటువంటి చేంజెస్ లేకుండానే చక్కగా అలైనర్ తీసి మీరు మూడు పూట్ల భోజనం చేసి మళ్ళీ వేసుకోవచ్చు. మీరు బ్రష్ చేసుకోవాలి, మీకు ఏమైనా గమ్ ఇన్ఫెక్షన్స్ లాంటివి వస్తాయి, క్లీనింగ్ సరిగా ప్రాపర్గా అవుతుందా లేదా అనే ప్రాబ్లం లేకుండా బ్రష్ చేసుకుని మళ్ళీ అలైనర్ వేసుకోవచ్చు. విదేశాల్లో ఉంటున్నాము, మీరు ప్రతి నెల చెకప్కి రానక్కర్లేదు, మీరు ఒకటి లేదా రెండు సార్లు వచ్చి మెజర్మెంట్స్ ఇచ్చి వెళ్ళిపోతే చాలు, ఈ అలైనర్స్ అనే సన్న ట్రేస్ మీ పళ్ళకి తగినట్టుగా తయారవుతాయి. అవి రెడీమేడ్లో దొరకవండి మార్కెట్లో, ఎవరు పడితే వాళ్ళు చేయలేరు. అలైనర్స్ అనేది మోస్ట్ అడ్వాన్స్ ట్రీట్మెంట్, అది మీ పళ్ళకి తగినట్టుగా తయారవుతాయి. అందుకని వాటిని సెట్ల ప్రకారంగా, ఒకటి లేదు మూడు, 23, 40 అనేది సెట్ల ప్రకారంగా మీ పంటి లోపాలను బట్టి మీకు తగినట్టుగా తయారు చేసి మీ ఇంటికి డోర్ డెలివరీ చేసేయడం అవుతుంది. సో ప్రతి 14 రోజులకు ఒకసారి కానీ, 21 రోజులకు ఒకసారి కానీ మీరు ట్రే మార్చుకుంటూ ఉంటే చాలు, మీ లోపం ఆటోమేటిక్గా కరెక్ట్ అయిపోతుంది. ఇంత సింపుల్ యాజ్ వెల్ యాజ్ బ్యూటిఫుల్ యాజ్ వెల్ యాజ్ అడ్వాన్స్డ్ యాజ్ వెల్ యాజ్ మోస్ట్ కంఫర్టబుల్ ట్రీట్మెంట్ అలైనర్స్ అని చెప్పొచ్చు. సో దీనికి ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే ఏ ఏజ్ వాళ్ళైనా చేసుకోవచ్చు, ఏజ్ లిమిట్స్ లేవు. టీనేజ్ పిల్లలు చేసుకోవచ్చు, 20లో ఉండేవాళ్ళు చేసుకోవచ్చు, 30లో ఉండేవాళ్ళు చేసుకోవచ్చు, బోన్ సపోర్ట్ చేస్తే 40లో ఉండేవాళ్ళు చేసుకోవచ్చు. సో ఈ అడ్వాన్స్ ట్రీట్మెంట్ అందుబాటులో ఉంది. ఎవరైనా కూడా అలా ఏమైనా డౌట్స్ ఉంటే డెఫినెట్గా నెంబర్కి కాల్ చేసి డౌట్స్ని క్లారిఫై చేసుకోవచ్చు. మేము మరింత డీటెయిల్గా దీని అడ్వాంటేజెస్, ఎందుకు చేస్తారు, ఎలా చేస్తారు అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఈ క్లిప్స్ ట్రీట్మెంట్ కానీ లేకపోతే బ్రేసెస్ ఏమో మీరు ఇచ్చిన డ్యూరేషన్ అంతా, అంటే ఆల్ త్రూ ది మంత్స్, 6-7 మంత్స్ ఎప్పుడు పెట్టుకునే ఉంటారు, డే అంతా. అవును, మీరేమో ఇప్పుడు ఈ అలైనర్స్ ఏమో తీసి పెట్టుకోవచ్చు అంటున్నారు, అంటే దాంతో అంత ఎఫెక్టివ్ రిజల్ట్స్ ఉంటాయి అంటారా? 100% రిజల్ట్ ఉంటుందండి. ఎందుకంటే బయోమెకానిక్స్ ఏదైతే ఉందో, ఇప్పుడు క్లిప్పులు ఎలా పనిచేస్తాయో అలైనర్స్ కూడా అలానే పనిచేస్తాయి, ఇంకా మరింత ఎఫెక్టివ్గా పనిచేస్తాయి. క్లిప్పుల యాక్షన్ అనేది కేవలం మన పళ్ళ మీద అతికిచ్చిన తర్వాత కొన్ని యాంగిల్స్లోనే పళ్ళ మీద ప్రెషర్ని క్రియేట్ చేస్తుంది. అలైనర్ అనేది మన పన్ను ఇలా ఉందనుకోండి, దానికి 6 యాంగిల్స్ ఉంటాయి. అలైనర్ మొత్తం పన్ను అంతటినీ కూడా పట్టుకుని పన్నుని ఏ డైరెక్షన్లో మూవ్ చేస్తే మనకుండే లోపం కరెక్ట్ అవుతూ మరింత అందంగా అవుతుంది అనేది మూవ్ చేయగలిగే శక్తి ఇన్విజిలైన్ అనే అలైనర్కి ఉంటుంది. అంత బ్యూటిఫుల్ టెక్నాలజీ, 100కి 100% రిజల్ట్స్ ఉంటాయి. పార్థ అలైనర్స్ సొంత మ్యానుఫ్యాక్చరింగ్ కాబట్టి 100% రిజల్ట్స్ ఇవ్వగలం, అందుకే అంత ఎష్యూర్డ్గా చెప్తున్నాం. ఎందుకంటే మేము ఎవరి మీద డిపెండ్ అయ్యి లేము, ఇది పార్థ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్. పార్థ అలైనర్స్ అనేవి కూడా పూర్తిగా అందుబాటులో ఉన్నాయి. సో భయపడకుండా చేయించుకోండి, ఎష్యూరెన్స్ గ్యారంటీ ఉండే ఒకే ఒక ట్రీట్మెంట్ అలైనర్స్ ట్రీట్మెంట్ అనేది. ఒక కాల్ చేద్దామండి. హలో, హలో మేడం, నమస్తే, చెప్పండి. నా పేరు వాణి అండి. ఓకే వాణి, చెప్పండి. మేడం మాకు చాలా కాలం నుంచి చుండ్రు ఉంది మేడం. ఓకే, మందులు వాడినా కూడా వెళ్ళట్లేదండి. అది సెల్సన్ అనే షాంపూ కూడా వాడుతున్నామండి దాన్ని. ఓకే, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు వాణి?
అనంతపురం. సి చుండ్రు అనే ప్రాబ్లమ్ ఫంగల్ ఇన్ఫెక్షన్ ఒకటి, రెండు దాన్ని అలా వదిలిపెడితే అది సివియర్ ఇన్ఫెక్షన్ కింద ఫామ్ అయిపోతుంది, మూడు చుండ్రు అనేది స్ప్రెడ్ అయ్యే లక్షణం ఉంటుంది, అంటే కొద్దిగా స్కాల్ప్లో స్టార్ట్ అయ్యి ఒకసారి చెవుల్లో కూడా ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అయ్యేది ఉంటుంది. చుండ్రు వల్ల జరిగే నష్టాలు ఏంటి, ఒకటి అది ఇన్ఫెక్షన్ మనం క్యారీ చేయకూడదు, దానివల్ల మన జుట్టు స్కాల్ప్ నోరిష్మెంట్ అనేది తగ్గిపోతుంది, హెయిర్ ఫాల్ అనేది సివియర్గా ఉంటుంది, మూడోది మొహం మీద మచ్చలు రావడానికి అలాగే మొటిమలు లాంటివి ఉంటే అవి పెరగడానికి కూడా ఈ చుండ్రు అనేది కారణం అవుతుంది. జనరల్గా చేసే తప్పేంటి, మనం కొద్ది కాలం చాలామందికి చూడండి కొన్ని ఇంట్లో వాడే చిన్న చిన్న చిట్కాలు వాడడం వల్ల కంట్రోల్లోకి వచ్చేస్తుంది, కానీ ఒక్కోసారి ఎంత వాడినా రాదు, అలాంటప్పుడు డాక్టర్ హెల్ప్ తీసుకోవాలి. అమ్మ మీకు కూడా హెచ్ఎఫ్టి అనే ట్రీట్మెంట్ సహాయం తీసుకుంటే డెఫినెట్గా మీ చుండ్రు తగ్గిపోతుంది. వెరీ సింపుల్, వెరీ ఈజీ. అనంతపూర్లో పార్థ స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్ ఉంది, స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది కదా, ఒకసారి వెళ్ళండి. షాంపూ కూడా కాంబినేషనల్గా వాడాలి, ఒకరోజు యాంటీ డాండ్రఫ్ షాంపూ వాడితే దాన్ని నెక్స్ట్ యూస్ చేసే షాంపూ నార్మల్ షాంపూ వాడాలి. ఇలా గైడ్ చేయగలిగింది కేవలం డాక్టర్లే, సో భయపడద్దు. కానీ ఒకటైతే ఇన్సూరెన్స్ ఇస్తాను, చుండ్రు అనేది డెఫినెట్గా తగ్గిపోతుంది. దాన్ని పెంచుకుంటా పోతే అనవసరంగా మన స్కాల్ప్ హెల్త్ పాడవడంతో పాటు అందంగా ఉండాల్సిన జుట్టు కూడా మొత్తం రాలిపోతుంది. సో చుండ్రుని ఎప్పుడూ ఎంకరేజ్ చేయకూడదు, అది ఇన్ఫెక్షన్. రజనీ గారు కాల్ చేద్దాం తిరుపతి నుంచి. రజనీ గారు చెప్పండి. నమస్తే మేడం, మాట్లాడచ్చా? అమ్మా మాట్లాడండి రజనీ గారు. మేడం ఒకసారి ఇంతకుముందు మీకు కాల్ చేస్తున్నాను మేడం, నేను నాకు పళ్ళు ఒక రవ్వ ఇరిగినింది అనేసి డాక్టర్ దగ్గరికి వెళ్ళాను మేడం. నేను అది చీము వస్తా ఉందనేసి రూట్ కెనాల్ చేయాలన్నారు. ఓకే సరే అనేసి రూట్ కెనాల్ చేశారు. ఓకే ఏదో ట్రీట్మెంట్ చేశామని ప్రిస్క్రిప్షన్ లో రాసిచ్చారు మేడం నాకు. ఓకే సరే, నేను సింగిల్ గా వెళ్ళున్నాను నేను ఆ డాక్టర్ దగ్గరికి, తోడు ఎవరు లేకుండా. సరే అతను పళ్ళు రూట్ కెనాల్ చేసిన తర్వాత ఏం చేశారంటే, నేను ఇంకో పక్క మత్తింగ్ ఇంజెక్షన్ ఇచ్చేసి పళ్ళుల్ని బాగా మన నెయిల్ లోపలికి ఏటట్టుగా చేసేసి అవి ఏదో ఒకటి పెట్టారు మేడం. అసలు పళ్ళుకి చిగురు కాడ పెట్టలేదు, చిగురు కాడ అంతా బాగా మన ఒక పెన్సిల్ని మనం ఒక సైడ్ చెక్కేస్తే ఎలా అవుతుందో పళ్ళుని అలా చేసేసారు మేడం. ఓకే చేసేసారు, ఏదో వైట్ ఏదో కెమికల్ లాగా ఒకటి పళ్ళుకి పెట్టారు, చిగురు కాడ అంతా పెట్టలేదు. నాకు అతను చేసినప్పటి నుంచి చెంప చెంప నరాలంతా చాలా ఎఫెక్ట్ ఇచ్చేసింది మేడం. నేను అటు పక్క నాకు ట్రీట్మెంట్ అవసరం అని నేను చెప్పను కానీ చెప్పలేదు. యాక్చువల్గా ఈ రీసెంట్గా ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్ళుంటే మీకు అసలు ఈ ట్రీట్మెంటే చేయలేదు అనేసని అని చెప్పారు మేడం. తను ప్రిస్క్రిప్షన్లో ఇచ్చిన ఇది మీకు ఈ ట్రీట్మెంటే చేయలేదు కానీ మీకు బిల్లులో ఇట్టిచ్చుండారు అని చెప్పారు. సరే అమ్మ చూడండి, ఇప్పుడు మీ కేసు ఏంటంటే పర్సనల్గా చూడాల్సిన కేసు, చూసిన తర్వాత మీ సమస్య ఏంటి, డాక్టర్ గారు ఏం చేశారు అనేది క్లారిటీ వస్తుంది. మీరు చెప్పిన దాన్ని బట్టి నేను ఇక్కడ మాట్లాడలేను, ఎందుకంటే మీది కంప్లైంట్ ఉంది, మీకు సమస్య ఒక దగ్గర ఉంటే ఇంకో దగ్గర ట్రీట్మెంట్ జరిగింది, ఆ ట్రీట్మెంట్ ఏం చేశారు అనే క్లారిటీ కూడా మీకు లేదు. తిరుపతిలో పార్థ డెంటల్ ఉందమ్మ, ఒక బస్టాండ్ వెనకతల, మీరు ఒకసారి శ్రమ అనుకోకుండా వెళ్తే మా డాక్టర్లు చూస్తారు, చూసి మీకేం ట్రీట్మెంట్ చేయరు, మీరు మళ్ళీ భయపడబాకండి, ఎలాగైనా మళ్ళీ వీళ్ళు ఏం చేస్తారు అని చెప్పి ఫస్ట్ మీతో మా మీకు చెకప్ చేస్తారు, మీ సమస్య ఏంటో వాళ్ళు అర్థం చేసుకుంటారు, తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మీకు క్లారిటీ వస్తుంది ఏం ట్రీట్మెంట్ జరిగింది ఏం ట్రీట్మెంట్ జరగలేదు అని చెప్పి. దాన్ని బట్టి మేము ఏమైనా హెల్ప్ చేయగలగమంటే చేయగలుగుతాము, కాకపోతే మీరు ఒకసారి వెళ్ళి చూపించుకోండి, ఎందుకంటే ఇలా మనకు తెలియదు కదా. ఫస్ట్ పాయింట్ మీకు కూడా అర్థం అవ్వాలి. సి దిస్ ఈస్ ద బేసిక్ పాయింట్. నేను ప్రతి అవేర్నెస్ ప్రోగ్రామ్లో ప్రతి ఒక్కరికి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నించేది ఏంటంటే మన సమస్య పట్ల మనకి ఎప్పుడూ అవగాహన ఉండాలి, మనకి చిగురులలో ట్రీట్మెంట్ చేస్తుంటే ఎందుకు చేస్తున్నారో తెలియాలి, అలాగే పళ్ళల్లో ట్రీట్మెంట్ చేస్తుంటే ఎందుకు చేస్తున్నారో తెలియాలి. దానికోసం మీరు అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చెప్తాము, అలాగే పార్థ 125 క్లినిక్స్లో కూడా మాకు ఒక ప్రోటోకాల్ ఫాలో అవుతాము, డాక్టర్ గారు ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు, అలాగే అత్యాధునికమైన డయాగ్నోస్టిక్ టూల్స్ వాడతాం మేము, ఇంట్రావరల్ కెమెరాలు అంటారు, అంటే మీ నోట్లో ఉండే జబ్బుల్ని మీరు చూసుకోవచ్చు, మేము చెప్పింది నమ్మాల్సిన అవసరం ఏం లేదు, ఇక్కడ జబ్బు ఉందమ్మా అందుకనే మేము ట్రీట్మెంట్ చేస్తున్నామంటే మీరు కళ్ళకు కట్టినట్టు చూసుకోవచ్చు, ఆహా జబ్బు ఉంది, ఇక్కడ చీము కారుతుంది, ఇక్కడ పుళ్ళు పడ్డాయి, ఇక్కడ గడ్డలు అయినాయి, ఇక్కడ పళ్ళు లూజ్ అయినాయి అనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది. రెండోది ఓపీజీ అనే ఎక్స్రే హెల్ప్ కూడా ప్రతి డాక్టర్ తీసుకుంటారమ్మా, అంటే మేము పైన ఒకటే మీరు చూసుకోవడం కాదు,
పళ్ళ లోపల ఎముకలో ఏం జరుగుతుందో కూడా మీకు అవగాహన కల్పిస్తామేమో. ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత కూడా నెంబర్ ఆఫ్ ట్రీట్మెంట్ ప్లాన్స్ చెప్పి ఇది ఇలా చేయాల్సిన అవసరం ఉంది, చేయాలా వద్దా అని మీ కన్సెంట్ ఫామ్ మీద సైన్ తీసుకుని ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. చేసిన ప్రతి ట్రీట్మెంట్ కేషీట్ అనేది ఒకటి ఫాలో అవుతాం మేము, దాంట్లో ఎంట్రీ చేయడం అనేది జరుగుతుంది. దానివల్ల ఏంటంటే పేషెంట్కి క్లారిటీ ఉంటుంది, డాక్టర్కి క్లారిటీ ఉంటుంది, పేషెంట్ ఏమి జబ్బు వాళ్ళకుంది, ఆ జబ్బుకు సంబంధించి ఏ ట్రీట్మెంట్స్ చేసుకుంటున్నారు అనేది ఉండాలి. అందుకే ఎప్పుడూ కూడా ఫస్ట్ డాక్టర్లతో మాట్లాడండి. అది ఇది ఫాలో అవుతాం కాబట్టి మేము ఇంత చక్కగా ముందుకు వెళ్ళగలుగుతున్నాము, ఇంత సక్సెస్ఫుల్గా క్వాలిటేటివ్ ట్రీట్మెంట్ డెలివర్ చేయగలుగుతున్నాము. సో ఒకసారి మీరు శ్రమ అనుకోకుండా రండి, ఇబ్బంది పడద్దు. పైగా అందరికీ ఇంకోటి ఏంటంటే ఒకసారి మాట్లాడండి. ఎప్పుడు కూడా డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు డాక్టర్ గారు క్వాలిఫైడా, మీ సమస్యను పరిష్కరించగలరా, స్పెషాలిటీ ఉందా, వాళ్ళు చెప్పేది మీకుండే సమస్య ఒకదానికొకటి కనెక్ట్ అవుతుందా అనేది కొంచెం ఆలోచించి ట్రీట్మెంట్ చేయించుకుంటే ఎప్పుడు తప్పు అనేది జరగదు. కిరణ్ గారు కాల్. కిరణ్ గారు హలో, నమస్తే అండి, చెప్పండి. హలో మేడం, ఎంత ఏజ్ కిరణ్ మీకు? 30 ఇయర్స్. ఓకే, సి హెయిర్ ఫాల్ చాలా అవుతుంది, చాలా రోజుల నుంచి అవుతుంది అనే సమస్య ఉండే వాళ్ళందరూ కూడా ఫస్ట్ మనం ఎందుకు అవుతుందో ఐడెంటిఫై చేయాలండి. మనం చేసే పని వల్ల అవుతుందా, మనం తీసుకునే ఫుడ్ వల్ల అవుతుందా, లేకపోతే మన శరీరంలో ఏమైనా ఇతర లోపాలు ఉన్నాయా, న్యూట్రిషన్ ప్రాబ్లం ఉందా, రక్తం ఏమైనా తక్కువ ఉందా, ఇలా చూసుకోవడం చాలా ఇంపార్టెంట్. చాలామంది ఏంటంటే వాళ్ళు చిన్న చిన్న లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోవడం వల్ల హెయిర్ ఫాల్ ఆగిపోతుంది. అలా ఆగలేదు, 2 నెలలు 3 నెలలు 4 నెలలు దాటిపోయిన అనుకోండి, డెఫినెట్గా డాక్టర్ హెల్ప్ తీసుకోండి. నేను ఒకటే ఎష్యూర్ చేస్తున్నాను, 100% హెయిర్ ఫాల్ ఆపచ్చు, నో డౌట్ ఇన్ ఇట్. మేము చేస్తున్నాము. మీకు ఏ లోపం వల్ల హెయిర్ ఫాల్ అవుతుందో దాన్ని ఐడెంటిఫై చేసి ఆ లోపాన్ని సరిచేయడంతో వెల్కమ్ టు హెల్త్ ఫైల్. దంత వైద్యంలో వచ్చిన ఆధునికతలే ఎంతవరకు మనకు ఉపయోగకరంగా ఉన్నాయి, స్మైల్ డిజైనింగ్ ఎవరికి అవసరం, ఏ వయసులో చేయించుకోవాల్సి ఉంటుంది, డెంటల్ ఎలైనర్స్ ఇంప్లాంట్స్ వల్ల ప్రయోజనాలు ఏంటి, వాటిలో వచ్చిన లేటెస్ట్ డెవలప్మెంట్స్ ఏంటి, దంత వైద్యంలో వచ్చిన ఆధునికతలు అండ్ హెయిర్ అండ్ స్కిన్ ప్రాబ్లమ్స్కి ఎలాంటి లేటెస్ట్ డెవలప్మెంట్స్ వచ్చాయి, వాటిలో వచ్చిన ఆధునికతల వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటున్నాయి, ఈ వివరాలన్నీ అడిగి తెలుసుకుందాం పార్థ డెంటల్స్ కాస్మెటిక్ డెంటిస్ట్ అండ్ ఇంప్లాంట్ స్పెషలిస్ట్ డాక్టర్ కల్పన గారిని అడిగి. హలో అండి, వెల్కమ్ టు ది షో. దంత వైద్యంలో మీరు స్మైల్ డిజైనింగ్ ఒకటి, డెంటల్ ఎలైనర్స్ ఒకటి, లేజర్ ట్రీట్మెంట్స్, ఇవన్నీ ఆధునికతలు అంటారు. ఇంప్లాంట్స్ అంటే డెంటల్ ఎలైనర్స్ అనేవి క్లిప్స్ చికిత్సకి ప్రత్యామ్నాయంగా, అంటే ప్రతి వాళ్ళు వీళ్ళు పెట్టి ఎలైనర్స్ పెట్టించుకోవచ్చు అంటారా? ఫస్ట్ అందరికీ ఏంటంటే ఎలైనర్స్ అనే అడ్వాన్స్డ్ మోస్ట్ అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ ఏ పరిస్థితుల్లో చేస్తారు, ఎవరికి చేస్తారు, ఎవరికైనా కూడా ఎత్తుపళ్ళు, వంకరపళ్ళు, సందుపళ్ళు ఉన్నాయనుకోండి, వాళ్ళకి క్లిప్పులు పెట్టడం ఒకటే ఆప్షన్ ఉండేది. అయితే క్లిప్పులు పెట్టుకోవడానికి కొంతమందికి చేసే ఉద్యోగాలు సూటబుల్గా ఉండవు, కొంతమంది వయసు సూటబుల్గా ఉండదు, కొంతమంది ప్రతి నెల చెకప్కి రాలేరు. సో ఈ పరిస్థితుల్లో ఎత్తుపళ్ళున్నా, వంకరపళ్ళున్నా, సందుపళ్ళున్నా అలానే లైఫ్ అంతా ఉండాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు మనం ఎలైనర్స్ అనే ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఉన్న ట్రీట్మెంట్ని పార్థలో అందుబాటులోకి తీసుకొచ్చిన తర్వాత వేలాది మంది కంఫర్టబుల్గా ఏవైతే లోపాలు ఉన్నాయో, ఎత్తుపళ్ళు, వంకరపళ్ళు, సందుపళ్ళు అని పుట్టుకతో వచ్చిన లోపాలని చాలా ఈజీగా కరెక్ట్ చేసుకుంటున్నారు. ఎలైనర్ అంటే ఏంటి? ఒక సన్న తీసి పెట్టుకునే ట్రే, చాలా సన్నగా ఉంటుంది, స్లిమ్గా ఉంటుంది, దాన్ని వేసుకొని తీసుకోవడమే. మీరే వేసుకోవచ్చు, మీరు ఊరికే డాక్టర్ మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. మీరు బాగా భోజనం చేయాలనుకుంటున్నారు, కంఫర్టబుల్గా మీ ఫుడ్ హ్యాబిట్స్లో ఎటువంటి చేంజెస్ లేకుండానే చక్కగా ఎలైనర్ తీసి మీరు 3 పూట్ల భోజనం చేసి మళ్ళీ వేసుకోవచ్చు. మీరు బ్రష్ చేసుకోవాలి, మీకు ఏమైనా గమ్ ఇన్ఫెక్షన్స్ లాంటివి వస్తాయి, క్లీనింగ్ సరిగా ప్రాపర్గా అవుతుందా లేదా అనే ప్రాబ్లం లేకుండా బ్రష్ చేసుకుని మళ్ళీ ఎలైనర్ వేసుకోవచ్చు.
విదేశాల్లో ఉంటున్నాము, మీరు ప్రతి నెల చెకప్ కి రానక్కర్లేదు, మీరు ఒకటి లేదా రెండు సార్లు వచ్చి మెజర్మెంట్స్ ఇచ్చి వెళ్ళిపోతే చాలు, ఈ ఎలైనర్స్ అనే సన్న ట్రేస్ మీ పళ్ళకి తగినట్టుగా తయారవుతాయి. అవి రెడీమేడ్ లో దొరకవండి మార్కెట్లో, ఎవరు పడితే వాళ్ళు చేయలేరు. ఎలైనర్స్ అనేది మోస్ట్ అడ్వాన్స్ ట్రీట్మెంట్, అది మీ పళ్ళకి తగినట్టుగా తయారవుతాయి. అందుకని వాటి సెట్ల ప్రకారంగా ఒకటి లేదు మూడు 23 40 అనే సెట్ల ప్రకారంగా మీ పంటి లోపాలను బట్టి మీకు తగినట్టుగా తయారు చేసి మీ ఇంటికి డోర్ డెలివరీ చేసేయడం అవుతుంది. సో ప్రతి 14 రోజులకు ఒకసారి కానీ 21 రోజులకు ఒకసారి కానీ మీరు ట్రే మార్చుకుంటా ఉంటే చాలు, మీ లోపం ఆటోమేటిక్గా కరెక్ట్ అయిపోతుంది. ఇంత సింపుల్ యాజ్ వెల్ యాజ్ బ్యూటిఫుల్ యాజ్ వెల్ యాజ్ అడ్వాన్స్బుల్ అడ్వాన్స్డ్ యాజ్ వెల్ యాజ్ మోస్ట్ కంఫర్టబుల్ ట్రీట్మెంట్ ఐలైనర్స్ అని చెప్పొచ్చు. సో దీనికి ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే ఏ ఏజ్ వాళ్ళైనా చేసుకోవచ్చు, ఏజ్ లిమిట్స్ లేవు. టీనేజ్ పిల్లలు చేసుకోవచ్చు, 20లో ఉండేవాళ్ళు చేసుకోవచ్చు, 30లో ఉండేవాళ్ళు చేసుకోవచ్చు, బోన్ సపోర్ట్ చేస్తే 40లో ఉండేవాళ్ళు చేసుకోవచ్చు. సో ఈ అడ్వాన్స్ ట్రీట్మెంట్ అందుబాటులో ఉంది. ఎవరైనా కూడా అలా ఏమైనా డౌట్స్ ఉంటే డెఫినెట్గా నెంబర్కి కాల్ చేసి డౌట్స్ని క్లారిఫై చేసుకోవచ్చు. మేము మరింత డీటెయిల్గా దీని అడ్వాంటేజెస్, ఎందుకు చేస్తారు, ఎలా చేస్తారు అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఈ క్లిప్స్ ట్రీట్మెంట్ కానీ లేకపోతే బ్రేసెస్ ఏమో మీరు ఇచ్చిన డ్యూరేషన్ అంతా, అంటే ఆల్ త్రూ ది మంత్స్, 6-7 మంత్స్ ఎప్పుడు పెట్టుకునే ఉంటారు డే అంతా. అవును. మీరేమో ఇప్పుడు ఈ ఎలైనర్స్ ఏమో తీసి పెట్టుకోవచ్చు అంటున్నారు, అంటే దాంతో అంత ఎఫెక్టివ్ రిజల్ట్స్ ఉంటాయి అంటారా? 100% రిజల్ట్ ఉంటుందండి. ఎందుకంటే బయో మెకానిక్స్ ఏదైతే ఉందో, ఇప్పుడు క్లిప్పులు ఎలా పనిచేస్తాయో ఎలైనర్స్ కూడా అలానే పనిచేస్తాయి, ఇంకా మరింత ఎఫెక్టివ్గా పనిచేస్తాయి. క్లిప్పుల యాక్షన్ అనేది కేవలం మన పళ్ళ మీద అతికిచ్చిన తర్వాత కొన్ని యాంగిల్స్లోనే పళ్ళ మీద ప్రెషర్ని క్రియేట్ చేస్తుంది. ఎలైనర్ అనేది మన పన్ను ఇలా ఉందనుకోండి, దానికి 6 యాంగిల్స్ ఉంటాయి. ఎలైనర్ మొత్తం పన్ను అంతటినీ కూడా పట్టుకుని పన్నుని ఏ డైరెక్షన్లో మూవ్ చేస్తే మనకుండే లోపం కరెక్ట్ అవుతూ మరింత అందంగా అవుతుంది అనేది మూవ్ చేయగలిగే శక్తి ఇన్విజిలైన్ అనే ఎలైనర్కి ఉంటుంది. అంత బ్యూటిఫుల్ టెక్నాలజీ, 100కి 100% రిజల్ట్స్ ఉంటాయి. పార్థ ఎలైనర్స్ సొంత మ్యానుఫ్యాక్చరింగ్ కాబట్టి 100% రిజల్ట్స్ ఇవ్వగలం, అందుకే అంత ఎష్యూర్డ్గా చెప్తున్నాం. ఎందుకంటే మేము ఎవరి మీద డిపెండ్ అయ్యి లేము, ఇది పార్థ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్. పార్థ ఎలైనర్స్ అనేవి కూడా పూర్తిగా అందుబాటులో ఉన్నాయి. సో భయపడకుండా చేయించుకోండి. ఎష్యూరెన్స్ గ్యారంటీ ఉండే ఒకే ఒక ట్రీట్మెంట్ ఎలైనర్స్ ట్రీట్మెంట్ అనేది. ఒక కాల్ చేద్దామండి. హలో. హలో మేడం, నమస్తే, చెప్పండి. నా పేరు వాణి అండి. ఓకే వాణి, చెప్పండి. మేడం మాకు చాలా కాలం నుంచి చుండ్రు ఉంది మేడం. ఓకే. మందులు వాడినా కూడా వెళ్ళట్లేదండి. అది సెల్సన్ అనే షాంపూ కూడా వాడుతున్నామండి దాన్ని. ఓకే. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు వాణి? అనంతపురం. సి చుండ్రు అనే ప్రాబ్లమ్ ఫంగల్ ఇన్ఫెక్షన్ ఒకటి, రెండు దాన్ని అలా వదిలిపెడితే అది సివియర్ ఇన్ఫెక్షన్ కింద ఫామ్ అయిపోతుంది, మూడు చుండ్రు అనేది స్ప్రెడ్ అయ్యే లక్షణం ఉంటుంది, అంటే కొద్దిగా స్కాల్ప్లో స్టార్ట్ అయ్యి ఒకసారి చెవుల్లో కూడా ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అయ్యేది ఉంటుంది. చుండ్రు వల్ల జరిగే నష్టాలు ఏంటి? ఒకటి, అది ఇన్ఫెక్షన్ మనం క్యారీ చేయకూడదు, దానివల్ల మన జుట్టు స్కాల్ప్ నోరిష్మెంట్ అనేది తగ్గిపోతుంది, హెయిర్ ఫాల్ అనేది సివియర్గా ఉంటుంది, మూడోది మొహం మీద మచ్చలు రావడానికి, అలాగే మొటిమలు లాంటివి ఉంటే అవి పెరగడానికి కూడా ఈ చుండ్రు అనేది కారణమవుతుంది. జనరల్గా చేసే తప్పేంటి, మనం కొద్ది కాలం చాలామంది చూడండి కొన్ని ఇంట్లో వాడే చిన్న చిన్న చిట్కాలు వాడడం వల్ల కంట్రోల్లోకి వచ్చేస్తుంది, కానీ ఒక్కోసారి ఎంత వాడినా రాదు, అలాంటప్పుడు డాక్టర్ హెల్ప్ తీసుకోవాలి. అమ్మ, మీకు కూడా హెచ్ఎఫ్టి అనే ట్రీట్మెంట్ సహాయం తీసుకుంటే డెఫినెట్గా మీ చుండ్రు తగ్గిపోతుంది. వెరీ సింపుల్, వెరీ ఈజీ. అనంతపూర్లో పార్థ స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్ ఉంది, స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది కదా, ఒకసారి వెళ్ళండి. షాంపూ కూడా కాంబినేషనల్గా వాడాలి. ఒకరోజు యాంటీ డాండ్రఫ్ షాంపూ వాడితే దాన్ని నెక్స్ట్ యూస్ చేసే షాంపూ నార్మల్ షాంపూ వాడాలి. ఇలా గైడ్ చేయగలిగింది కేవలం డాక్టర్లే. సో భయపడద్దు, కానీ ఒకటైతే ఇన్సూరెన్స్ ఇస్తాను, చుండ్రు అనేది డెఫినెట్గా తగ్గిపోతుంది. దాన్ని పెంచుకుంటా పోతే అనవసరంగా మన స్కాల్ప్ హెల్త్ పాడవడంతో పాటు అందంగా ఉండాల్సిన జుట్టు కూడా మొత్తం రాలిపోతుంది. సో చుండ్రుని ఎప్పుడూ ఎంకరేజ్ చేయకూడదు, అది ఇన్ఫెక్షన్. రజనీ గారు కాల్ చేద్దాం తిరుపతి నుంచి. రజనీ గారు చెప్పండి. నమస్తే మేడంతో మాట్లాడచ్చా? అమ్మా మాట్లాడండి రజనీ గారు. మేడం ఒకసారి ఇంతకుముందు మీకు కాల్ చేస్తున్నాను మేడం నేను. ఓకే. నాకు పళ్ళు ఒక రవ ఇరిగినింది అనేసి డాక్టర్ దగ్గరికి వెళ్ళాను మేడం నేను. అది చీమ వస్తా ఉందనేసి రూట్ కెనాల్ చేయాలన్నారు. ఓకే. సరే అనేసి రూట్ కెనాల్ చేశారు. ఓకే. ఏదో ట్రీట్మెంట్ చేశామని ప్రిస్క్రిప్షన్లో రాసిచ్చారు మేడం నాకు. ఓకే. సరే, నేను సింగిల్గా వెళ్ళున్నాను నేను ఆ డాక్టర్ దగ్గరికి, తోడు ఎవరు లేకుండా. సరే, అతను పళ్ళు రూట్ కెనాల్ చేసిన తర్వాత ఏం చేశారంటే, నేను ఇంకో పక్క మత్తింగ్ చేసి చేసి పళ్ళుల్ని బాగా మన నెయిల్ లోపలికి ఏటట్టుగా చేసేసి
అవి ఏదో ఒకటి పెట్టారు మేడం, అసలు పళ్ళుకి చిగురు కాడ పెట్టలేదు. చిగురు కాడ అంతా బాగా మన ఒక పెన్సిల్ ని మనం ఒక సైడ్ చెక్కేస్తే ఎలా అవుతుందో పళ్ళుని అలా చేసేస్తారు మేడం. ఓకే, చేసేసారు. ఏదో వైట్ ఏదో కెమికల్ లాగా ఒకటి పళ్ళు పెట్టారు, చిగురు కాడ అంతా పెట్టలేదు. నాకు అతను చేసినప్పటి నుంచి చెంప చెంప నరాలంతా చాలా ఎఫెక్ట్ ఇచ్చేసింది మేడం. నేను అటు పక్క నాకు ట్రీట్మెంట్ అవసరం అని నేను చెప్పను కానీ చెప్పలేదు. యాక్చువల్గా ఈ రీసెంట్గా ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్ళుంటే మీకు అసలు ఈ ట్రీట్మెంటే చేయలేదు అనేసని అని చెప్పారు మేడం. తను ప్రిస్క్రిప్షన్లో ఇచ్చిన ఇది మీకు ఈ ట్రీట్మెంటే చేయలేదు కానీ మీకు బిల్లులో ఇట్టి ఇచ్చుండారు అని చెప్పారు. సరే అమ్మ, చూడండి ఇప్పుడు మీ కేసు ఏంటంటే పర్సనల్గా చూడాల్సిన కేసు. చూసిన తర్వాత మీ సమస్య ఏంటి, డాక్టర్ గారు ఏం చేశారు అనేది క్లారిటీ వస్తుంది. మీరు చెప్పిన దాన్ని బట్టి నేను ఇక్కడ మాట్లాడలేను, ఎందుకంటే మీది కంప్లైంట్ ఉంది. మీకు సమస్య ఒక దగ్గర ఉంటే ఇంకో దగ్గర ట్రీట్మెంట్ జరిగింది, ఆ ట్రీట్మెంట్ ఏం చేశారు అనే క్లారిటీ కూడా మీకు లేదు. తిరుపతిలో పాత డెంటల్ ఉందమ్మా, ఒక బస్ స్టాండ్ వెనకతల. మీరు ఒకసారి శ్రమ అనుకోకుండా వెళ్తే మా డాక్టర్లు చూస్తారు, చూసి మీకేం ట్రీట్మెంట్ చేయరు. మీరు మళ్ళీ భయపడబాకండి, ఎలాగైనా మళ్ళీ వీళ్ళేం చేస్తారు అని చెప్పి ఫస్ట్ మీతో మామికి చెకప్ చేస్తారు. మీ సమస్య ఏంటో వాళ్ళు అర్థం చేసుకుంటారు, తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మీకు క్లారిటీ వస్తుంది, ఏం ట్రీట్మెంట్ జరిగింది ఏం ట్రీట్మెంట్ జరగలేదు అని చెప్పి. దాన్ని బట్టి మేమేమైనా హెల్ప్ చేయగలగమంటే చేయగలుగుతాము, కాకపోతే మీరు ఒకసారి వెళ్ళి చూపించుకోండి. ఎందుకంటే ఇలా మనకు తెలియదు కదా, ఫస్ట్ పాయింట్ మీకు కూడా అర్థం అవ్వాలి. సి, దిస్ ఈస్ ద బేసిక్ పాయింట్. నేను ప్రతి అవేర్నెస్ ప్రోగ్రామ్లో ప్రతి ఒక్కరికి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నించేది ఏంటంటే మన సమస్య పట్ల మనకి ఎప్పుడూ అవగాహన ఉండాలి. మనకి చిగురులలో ట్రీట్మెంట్ చేస్తుంటే ఎందుకు చేస్తున్నారో తెలియాలి, అలాగే పళ్ళల్లో ట్రీట్మెంట్ చేస్తుంటే ఎందుకు చేస్తున్నారో తెలియాలి. దానికోసం మీరు అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చెప్తాము, అలాగే పాత 125 క్లినిక్స్లో కూడా మాకు ప్రోటోకాల్ ఫాలో అవుతాము. డాక్టర్ గారు ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు, అలాగే అత్యాధునికమైన డయాగ్నోస్టిక్ టూల్స్ వాడతాం మేము. ఇంట్రావరల్ కెమెరాలు అంటారు, అంటే మీ నోట్లో ఉండే జబ్బుల్ని మీరు చూసుకోవచ్చు. మేము చెప్పింది నమ్మాల్సిన అవసరం ఏం లేదు, ఇక్కడ జబ్బు ఉందమ్మా అందుకనే మేము ట్రీట్మెంట్ చేస్తున్నాం అంటే మీరు కళ్ళకు కట్టినట్టు చూసుకోవచ్చు. ఆహా, జబ్బు ఉంది, ఇక్కడ చీము కారుతుంది, ఇక్కడ పుళ్ళు పడ్డాయి, ఇక్కడ గడ్డలు అయినాయి, ఇక్కడ పళ్ళు లూజ్ అయినాయి అనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది. రెండోది, ఓపీజీ అనే ఎక్స్రే హెల్ప్ కూడా ప్రతి డాక్టర్ తీసుకుంటారమ్మా. అంటే మేము పైన ఒకటే మీరు చూసుకోవడం కాదు, పళ్ళ లోపల ఎముకలో ఏం జరుగుతుందో కూడా మీకు అవగాహన కల్పిస్తామేమో. ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత కూడా నెంబర్ ఆఫ్ ట్రీట్మెంట్ ప్లాన్స్ చెప్పి, ఇది ఇలా చేయాల్సిన అవసరం ఉంది, చేయాలా వద్దా అని మీ కన్సెంట్ ఫామ్ మీద సైన్ తీసుకుని ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. చేసిన ప్రతి ట్రీట్మెంట్ కేషీట్ అనేది ఒకటి ఫాలో అవుతాం మేము, దాంట్లో ఎంట్రీ చేయడం అనేది జరుగుతుంది. దానివల్ల ఏంటంటే పేషెంట్కి క్లారిటీ ఉంటుంది, డాక్టర్కి క్లారిటీ ఉంటుంది, పేషెంట్ ఏమి జబ్బు వాళ్ళకుంది, ఆ జబ్బుకు సంబంధించి ఏ ట్రీట్మెంట్స్ చేసుకుంటున్నారు అనేది ఉండాలి. అందుకే ఎప్పుడూ కూడా ఫస్ట్ డాక్టర్లతో మాట్లాడండి. అది ఇది ఫాలో అవుతాం కాబట్టే మేము ఇంత చక్కగా ముందుకు వెళ్ళగలుగుతున్నాము, ఇంత సక్సెస్ఫుల్గా క్వాలిటేటివ్ ట్రీట్మెంట్ డెలివర్ చేయగలుగుతున్నాము. సో ఒకసారి మీరు శ్రమ అనుకోకుండా రండి, ఇబ్బంది పడద్దు. పైగా అందరికీ ఇంకోటి ఏంటంటే ఒకసారి మాట్లాడండి. ఎప్పుడు కూడా డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు డాక్టర్ గారు క్వాలిఫైడా, మీ సమస్యను పరిష్కరించగలరా, స్పెషాలిటీ ఉందా, వాళ్ళు చెప్పేది మీకుండే సమస్య ఒకదానికొకటి కనెక్ట్ అవుతుందా అనేది కొంచెం ఆలోచించి ట్రీట్మెంట్ చేయించుకుంటే ఎప్పుడు తప్పు అనేది జరగదు. కిరణ్ గారు కాల్. కిరణ్ గారు, హలో. నమస్తే అండి, చెప్పండి. హలో మేడం, ఎంత ఏజ్ కిరణ్ మీకు? 30 ఇయర్స్. ఓకే, సి, హెయిర్ ఫాల్ చాలా అవుతుంది, చాలా రోజుల నుంచి అవుతుంది అనే సమస్య ఉండే వాళ్ళందరూ కూడా ఫస్ట్ మనం ఎందుకు అవుతుందో ఐడెంటిఫై చేయాలండి. మనం చేసే పని వల్ల అవుతుందా, మనం తీసుకునే ఫుడ్ వల్ల అవుతుందా, లేకపోతే మన శరీరంలో ఏమైనా ఇతర లోపాలు ఉన్నాయా, న్యూట్రిషన్ ప్రాబ్లం ఉందా, రక్తం ఏమైనా తక్కువ ఉందా, ఇలా చూసుకోవడం చాలా ఇంపార్టెంట్. చాలామంది ఏంటంటే వాళ్ళు చిన్న చిన్న లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోవడం వల్ల హెయిర్ ఫాల్ ఆగిపోతుంది. అలా ఆగలేదు, 2 నెలలు 3 నెలలు 4 నెలలు దాటిపోయింది అనుకోండి, డెఫినెట్గా డాక్టర్ హెల్ప్ తీసుకోండి. నేను ఒకటే అష్యూర్ చేస్తున్నాను, 100% హెయిర్ ఫాల్ ఆపచ్చు, నో డౌట్ ఇన్ ఇట్. మేము చేస్తున్నాము. మీకు ఏ లోపం వల్ల హెయిర్ ఫాల్ అవుతుందో దాన్ని ఐడెంటిఫై చేసి ఆ లోపాన్ని సరిచేయడంతో పాటు ఇంట్లో మీరు పాటించవలసిన కొన్ని జాగ్రత్తలు ఎక్స్ప్లెయిన్ చేయడంతో పాటు క్లినిక్లో ఒక చిన్న ట్రీట్మెంట్ సజెస్ట్ చేస్తాము. అది చేయించుకోవడం ద్వారా మీకు హెయిర్ ఫాల్ తగ్గుతుంది. ఎవరికి ఎక్కువ సిట్టింగ్స్కి రండి అని నేను ఎవరికీ చెప్పను, 3 లేదా 4 సిట్టింగ్స్ ఒకసారి ట్రై చేసి చూడండి మీరు, తప్పులేదు.
ట్రై చే ఇన్ని ట్రై చేశారు కదా, ఏవేవో షాంపూలు వాడారు, ఎక్కడెక్కడో వెళ్ళారు, చాలా రోజులు చాలా జుట్టుని స్టేక్ చేశారు కదా, మా దగ్గర కూడా ట్రీట్మెంట్ ఒక 3 or 4 సిట్టింగ్స్ ట్రై చేయండి, హెయిర్ ఫాల్ డెఫినెట్గా ఆగిపోతుంది. మీరు ఒకసారి చూసి మీరు కన్విన్స్ అయితే ఫర్దర్ ట్రీట్మెంట్ తీసుకోవచ్చు, తప్పలేదు. బట్ ఐ అజ్యూర్ యూ హెయిర్ ఫాల్ అనేది చాలా చిన్న సమస్య, దానికి స్ట్రెస్ పడడం, టెన్షన్ తీసుకోవడం లాంటి మటుకు డెఫినెట్గా చేయకూడదు. అంత పెద్ద సమస్య కానే కాదు అది. నెక్స్ట్ కాల్ చేద్దాం. హలో హలో, నమస్తే మేడం. నమస్తే, చెప్పండి, మీ క్వశ్చన్ అడగండి. హలో మేడం, మా అమ్మకి ఇప్పుడు 60 ఏళ్ళు ఉంటాయి మేడం. ఓకే, పండ్లు ఇక్కడ మేము ఎక్స్రే చూపిస్తే ఒక 5-6 పోయినాయి, తర్వాత అన్ని ఇన్ఫెక్షన్ అవుతాయని చెప్పినారు. ఓకే, ఇప్పుడు హెల్త్ కార్డు హైదరాబాద్ లో ఉందా మేడం చూపించుకోవడానికి? వీళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయీస్ మేడం. రైట్, ఓకే. ఉందా లేదా అనేది మాకు తెలియట్లేదు మేడం, ఇక్కడ టీవీలో చూస్తున్నాము మేమేమో. ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరికి కూడా రియంబర్స్మెంట్ ఉంటుంది, అది హైదరాబాద్ లో ఉంది, ఆంధ్రాలో ఉంది, అలాగే బెంగళూరులో కూడా ఉంది. ఎవరైనా స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటే ఏ బ్రాంచ్ కన్నా వెళ్ళచ్చు. మీరు ట్రీట్మెంట్ చేయించుకున్న తర్వాత మేము బిల్స్ ఇస్తాం, ఆ బిల్స్ ని మీరు సబ్మిట్ చేసుకుంటే మీకు డెఫినెట్ గా రియంబర్స్మెంట్ వచ్చేస్తుంది, ఇబ్బంది ఏం లేదు. అమ్మ స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది కదా, 0404142000, అది పాత 125 క్లినిక్స్ ని కనెక్ట్ చేస్తుందమ్మా. దానికి ఫోన్ చేస్తే మీ దగ్గరగా ఇంటి దగ్గరగా ఏదో ఒక బ్రాంచ్ ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళి మాట్లాడమ్మా ఒకసారి మీ అమ్మగారిని తీసుకుని. చెకప్ చేసి డాక్టర్ గారు అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ఒకవేళ మీరు కన్విన్స్ అయితే మేము డెఫినెట్ గా మంచి ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతాము, ఇబ్బంది ఏమి లేదు. పార్థకి 125 క్లినిక్స్ ఉన్నాయండి, డెంటల్ హెయిర్ స్కిన్. హైదరాబాద్లో 50 క్లినిక్స్ ఉన్నాయి, బెంగళూరులో 25కి పైగా క్లినిక్స్ ఉన్నాయి, అలాగే హోసూర్ తమిళనాడు బోర్డర్స్ కేవలం 20 నిమిషాల దూరంలోనే ఎలక్ట్రానిక్ సిటీ లాంటి దగ్గర బ్రాంచెస్ ఉన్నాయి. అలా దూరం అని ఎవరు వెళ్ళడం మానాల్సిన అవసరం లేదు, దగ్గరగా ఉండే బ్రాంచెస్ కూడా మీరు కనెక్ట్ అవ్వి మాట్లాడచ్చు. అట్ ద సేమ్ టైమ్ ఐ రిక్వెస్ట్ ఎవ్రీవన్, ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నా డెంటల్కి సంబంధించి, స్కిన్కి సంబంధించి, హెయిర్కి సంబంధించి ఒకసారి మాతో మాట్లాడడంలో, ఏదైనా బ్రాంచ్కి వెళ్ళి డాక్టర్ గారితో డిస్కస్ చేయడంలో ఎప్పుడు తప్పులేదు. ట్రీట్మెంట్ చేయించుకోవడం చేయించుకోకపోవడం సెకండరీ, అది తర్వాత పార్ట్. కానీ ఫస్ట్ పార్ట్ ఎప్పుడు కూడా మనకి ఏదైనా ఒక మార్పు నోట్లో అవుతున్నా, స్కిన్ మీద అవుతున్నా, హెయిర్లోకి అవుతున్నా కూడా ఎందుకు జరుగుతుంది ఇది, దీనికి ఏంటి లోపం, ఏమి ఇబ్బంది ఉంది అనేది డెఫినెట్గా తెలుసుకోవడం అవసరం. అలా ఎందుకు తెలుసుకోవాలి అంటే మేజర్ డ్యామేజెస్ని, మేజర్ ట్రీట్మెంట్స్ని, మేజర్ కాంప్లికేషన్స్ని అవాయిడ్ చేయడానికి. అది ఎవరికి మంచి జరుగుతుందో చెప్పండి, డెఫినెట్గా మీకే కదా. మీరు టైంకి ట్రీట్మెంట్ చేయించుకుంటే చిన్న ట్రీట్మెంట్ అవుతుంది, తక్కువ టైంలో ట్రీట్మెంట్ అవుతుంది, రిజల్ట్ చాలా బాగుంటుంది, డబ్బులు తక్కువ అవుతాయి, టైం తక్కువ అవుతుంది. ఇప్పుడు ఇవన్నీ ప్లస్ పాయింట్స్, ప్రాఫిట్స్ అన్ని ఎవరికి అవుతాయి, డెఫినెట్గా బై డిఫాల్ట్ పేషెంట్కే అవుతాయి. కాబట్టి ఐ అడ్వైస్, అవేర్నెస్ ప్రోగ్రామ్లో కూడా చెప్పేది అదే, ఎప్పుడైనా సమస్య చిన్నగా ఉన్నప్పుడే డాక్టర్ని కలిసి మాట్లాడడం మటుకు చాలా ఇంపార్టెంట్. సురేష్ గారు కాల్. సురేష్ గారు, హలో. హలో సురేష్ గారు, నమస్తే, చెప్పండి. హలో, నమస్తే అండి, చెప్పండి సురేష్. ఏం లేదండి, మాకు కొంచెం హెయిర్ గురించి ఒకటి డౌట్ ఉంది, అడగండి సార్. తర్వాత మా వైఫ్ ఒకేమో, మా వైఫ్ కి తనకి కొంచెం ఈ స్మైల్ కొంచెం బాగా రావడానికి ఒకటి, రెండు డౌట్స్ అండి సార్ ప్లీజ్. తనకి ఏంటంటే ఆల్రెడీ 2 సార్లు ఇన్విజిబుల్ క్లిప్ లేయించుకుంది, కానీ షీఈ్ నాట్ హ్యాపీ, రైట్? సో దాని గురించి ఒకసారి మీ సలహా తీసుకొని ఎట్లా మీ దగ్గర రమ్మంటారా ఎట్లా అని సార్. ఇప్పుడు స్మైల్ని కరెక్ట్ చేసుకోవాలి అనేది కూడా ఈజీ ప్రాబ్లమే, ప్రాక్టికల్ ఇది పెద్ద ప్రాబ్లం కాదు, చాలామంది సఫర్ అవుతుంటారు. ఒకటి పుట్టుకతో లోపాలు ఉండొచ్చు, రెండు మధ్యలో మనకి డెలివరీలో కానీ షుగర్ బీపీ రావడం వల్ల కానీ, యాక్సిడెంట్స్ అవ్వడం వల్ల కానీ, మెనోపాజ్ దశలో కానీ స్మైల్ డిఫెక్టివ్ ఉండడం, మూడోది మనకుండే హ్యాబిట్స్ వల్ల స్మైల్ డిఫెక్టివ్ అయిపోవడం లాంటివి జరుగుతాయి. ఇలాంటి సందర్భాల్లో అలానే లైఫ్ అంతా ఉండడం పేషెంట్కి చాలా కష్టం. కొంతమంది వాళ్ళ ప్రయారిటీస్ని బట్టి ఉంటుందండి, కొంతమందికి ఏంటి ఎలా ఉంటే ఏంటి మనకి అది పెద్ద విషయమా అనిపిస్తుంది. కానీ ఏ పర్సన్ అయితే అది సఫర్ అవుతున్నారో, బయటికి వెళ్ళలేక మాట్లాడలేక, అది వాళ్ళకే అర్థమవుతుంది, అది వాళ్ళ ప్రయారిటీ. వాళ్ళు అలా ఉంటేనే, వాళ్ళ మంచి చిరునవ్వు ఉంటేనే వాళ్ళు హ్యాపీగా ఉండగలరు, మంచి స్కిన్ ఉంటేనే వాళ్ళు హ్యాపీగా ఉండరు, దిట్స్ దర్ ప్రయారిటీ, మనం దాన్ని తప్పు పట్టకూడదు ఎప్పుడు కూడా. అలాగే ఇప్పుడు పేషెంట్కి మంచి స్మైల్ కావాలంటే స్మైల్ లేకుండా ఇబ్బంది పడుతూ బాధపడుతూ లైఫ్ అంతా ఉండాల్సిన అవసరం లేదు, దానికి బ్యూటిఫుల్ ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి. మీరు క్లిప్పుల ట్రీట్మెంట్తో కానీ ఇన్విజిలైన్తో కానీ హ్యాపీగా లేరనుకోండి, స్మైల్ని డిజైన్ చేయించుకోవచ్చు,
స్మైల్ డిజైనింగ్ అంటాం దాన్ని, అది బ్యూటిఫుల్ గా చేస్తారు. దాన్ని కూడా వెంటనే జంప్ అవ్వాల్సిన అవసరం లేదు. మీకు దగ్గరగా ఉండి ఏదో క్లినిక్ కి రండి, కూర్చోండి, మీ సమస్య ఎక్స్ప్లెయిన్ చేయండి, మేము మల్టిపుల్ ఆప్షన్స్ చెప్తాము, మీరు కన్విన్స్ అయితే డెఫినెట్ గా ట్రీట్మెంట్ చేయగలుగుతాము. స్క్రీన్ మీద నంబర్ కనపడుతుంది కదా సార్, 0404142000, దాన్ని ఫోన్ చేయండి. మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు కూడా నాకు తెలియదు, ఏదో ఒక బ్రాంచ్ కి మీ వైఫ్ ని తీసుకుని రండి, మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాము, మీరు కన్విన్స్ అయితే చేయొచ్చు. నెక్స్ట్ ప్రాబ్లమ్ ఇది హెయిర్ అన్నారు, బట్ మీరు చెప్పలేదు హెయిర్ ప్రాబ్లమ్. నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, చుండ్రికి ఏం చేస్తారు, హెయిర్ ఫాల్, హెయిర్ థిన్నింగ్ ఏం చేస్తారు అనేది. మూడో సమస్య బట్టతల, హెయిర్కి సంబంధించి. బట్టతల ఉండేవాళ్ళు కూడా ఇబ్బంది పడుతూ ఉండాల్సిన అవసరం లేదు సార్, దానికి బ్యూటిఫుల్ ట్రీట్మెంట్ అవైలబుల్గా ఉంది, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ వన్ డే ట్రీట్మెంట్, పర్మనెంట్ ట్రీట్మెంట్, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని ట్రీట్మెంట్. మీరు లైఫ్ టైం ఎలాంటి మందులు వాడక్కర్లేదు. చాలామందికి అదో భయం ఉంది, హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేసుకుంటే ఇమ్యూనో సప్రెసెన్స్ వాడాలి అనే టెన్షన్లో ఉంటారు అందరూ. అలా ఏం వాడాల్సిన అవసరం లేదు, మల్టీవిటమిన్ వేసుకుంటే మంచిది. మన హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేసుకున్న హెయిర్తో పాటు ఎగ్జిస్టింగ్ హెయిర్ కూడా సక్సెస్ఫుల్గా హెల్దీగా ఉంటుంది. సో భయపడద్దు. మీరు కూడా ఒకసారి కాల్ చేసి మాట్లాడండి సార్, ఇక్కడ ఎక్కువ నేను చెప్పలేను కూడా. ఒకవేళ ఇన్ కేస్ ఇంకా ఫర్దర్గా నాతో ఎవరైనా డిస్కస్ చేయాలన్నా, ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది కదా, 0404142000. అదే నెంబర్లో డిజిటల్ కన్సల్టేషన్లో నేను అందుబాటులో ఉంటాను ఫుల్ డే అంతా కూడా. అలా ఇఫ్ ఎనీబడి వాంట్స్ టు టాక్, ఐఎమ్ ఓపెన్ టు టాక్ అండ్ గివ్ సెకండ్ ఒపీనియన్, డైరెక్ట్ ఒపీనియన్, ఆర్ డూ ఎనీ కన్సల్టేషన్, ఎనీ ట్రీట్మెంట్ టు ఎనీబడి. నెక్స్ట్ కాల్ చేద్దాం. హలో, హలో మేడం గారు, మాది వినుకోండి. చెప్పండి. నా పేరు అఖిల. చెప్పండి. మా పాపకండి ఇప్పుడు 10 నెలలు వచ్చినాయి మేడం గారు, ఇంకా దంతాలు రాలేదు మేడం గారు. 10 నెలలు? 10 నెలలు మేడం గారు. రేపు నెక్స్ట్ మంత్ లో 2వ తారీఖు 11వ నెల వస్తుంది. సరే, ఇప్పుడు కింది పళ్ళు వచ్చాయా? 2 కింది పళ్ళు పెదవ దగ్గర ఏవి రాలేదు మేడం గారు. ఒక్క పని కూడా రాలేదా? ఓకే, నో టెన్షన్, ఏం పడకండి అమ్మ, వస్తాయి. జనరల్గా 6 నుంచి 8 నెలల మధ్యలో కింది 2 పళ్ళు రావడం స్టార్ట్ అవుతుంది. కొంతమందికి పిల్లలకి లేట్గా రావచ్చు, టెన్షన్ ఏం లేదు, వచ్చేస్తాయి. మీరు ఇంకా టైం ఉంది కదా, 1 సంవత్సరం దాటే వరకు చూడండి. 1 సంవత్సరం సంవత్సరంన్నర దాటిపోయిన తర్వాత కూడా పళ్ళు రాకపోతే ఎక్స్రే తీసి చూద్దాం ఒక్కొక్కసారి. పళ్ళు ఫామ్ కావు, అలా కాలేదా లేకపోతే ఏమైనా జెనెటికల్ డిజార్డర్ ఉందా అనేది ఒకసారి చూస్తే ఐడెంటిఫై అవుద్ది. ఇప్పుడు టెన్షన్ పడద్దు, ఏమీ వచ్చేస్తాయి డెఫినెట్గా. ఇంతకుముందు ఏమైనా ఆర్టిఫిషియల్ టీత్, మెటల్ టీత్ ఇలాంటివి కూడా పెట్టించుకునేవాళ్ళు ఎప్పుడైనా దంతాలు కోల్పోతే? అవి వాటితో ఇబ్బంది పడుతుంటారు నవ్వలేక. అలాంటివి ఉన్నప్పుడు తీసేపించుకుని ఈ డెంటల్ ఇంప్లాంట్స్ పెట్టించుకోవచ్చా, కుదురుతుందా? ఎస్, ఇంతకుముందు ట్రీట్మెంట్స్ చేసుకున్న వాళ్ళల్లో చాలా కేటగిరీస్ ఉంటాయండి. ఒకటి, ఫ్రంట్ పళ్ళల్లో టీత్ పెట్టుకున్నారనుకోండి, అవి తెలిసిపోవడం, పక్క మనిషికి తెలిసిపోతున్నాయని కానీ, లేకపోతే చిగురికి పళ్ళకి మధ్యన గ్యాప్ వచ్చి ఫుడ్ ఇరకడం కానీ, నల్లగా మారడం కానీ, ఇలా ఒకటి. 2, మీరు పెట్టుకున్న మెటీరియల్తో మీరు హ్యాపీగా లేకపోవడం ఒకటి. అలాగే వెనకాతలు పెట్టుకున్న దంతాల మధ్యన కూడా ఫుడ్ ఎక్కువ ఇరికిపోయి అలా ఏమైనా ఇబ్బందులు ఉండడం, స్మెల్ రావడం లాంటి సమస్యలు ఏమైనా ఉంటే వాటితోనే లైఫ్ అంతా ఉండాల్సిన అవసరం లేదు. చక్కగా వాటిని తీపించేసుకొని ఇప్పుడుండే అడ్వాన్స్డ్ మెటీరియల్తో మరింత అందంగా పెట్టుకోవచ్చు, మరింత పర్ఫెక్ట్గా పెట్టుకోవచ్చు. అలా ఎవరైనా పాత, ఇది వరకు 10 ఏళ్ల క్రితం కానీ 5 ఏళ్ల క్రితం కానీ చేసుకున్న ట్రీట్మెంట్తో హ్యాపీగా లేకపోతే డెఫినెట్గా చేయించుకోవచ్చు, అలా ఉండాల్సిన అవసరం లేదు. పైగా ఇప్పుడు వచ్చిన అందుబాటులోకి వచ్చిన మెటీరియల్స్ చాలా బ్యూటిఫుల్ మెటీరియల్స్ అండి, అసలు యూ కెనాట్ ఇమాజిన్. మీ ఇంట్లో సభ్యులు కాదు, మీరే అద్దంలో చూసుకుంటే నాకున్న ఇది వరకు ఉన్న పళ్ళు కన్నా, అంటే మన పుట్టుకతో వచ్చిన న్యాచురల్ టీత్ కన్నా ఈ పెట్టిన పళ్ళే అందంగా ఉన్నాయి అని రియలైజేషన్కి వస్తారు. అంత చక్కటి టీత్ ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. సో ఎవరు కూడా అలాగా అసంతృప్తితోనో లేదా సరిగా లేని ట్రీట్మెంట్తోనో లైఫ్తో ఉండాల్సిన అవసరం లేదు. అందుకే నేను చెప్తాను, ఎవరైనా ఏదన్నా ప్రాబ్లంతో సఫర్ అవుతుంటే సఫర్ అవుతూ గడపాల్సింది ఏం లేదండి. డెంటల్లో కానీ, స్కిన్లో కానీ, హెయిర్లో కానీ అడ్వాన్స్మెంట్స్ వచ్చేసాయి, బెస్ట్ రిజల్ట్స్ ఇవ్వగలుగుతున్నాం, అందరూ హ్యాపీగా ఉన్నారు. అందుకే నేను ఎప్పుడు ఒక నెంబర్కి కాల్ చేసి మాట్లాడండి, లేదా 125 క్లినిక్స్ ఉన్నాయి, ఏదో క్లినిక్కి వచ్చి కూర్చుని డాక్టర్ గారితో డిస్కస్ చేయండి, లేదా మాకు www.parthadental.com అనే వెబ్సైట్ ఉంది, చక్కగా అందులో లైవ్ చాట్లో లాగిన్ అయ్యి మీ సమస్యలు మా డాక్టర్లతో డిస్కస్ చేసి చూడండి. మీకు మల్టిపుల్ ఆప్షన్స్ వస్తాయి, ఫస్ట్ మీ సమస్య పట్ల నాలెడ్జ్ వస్తుంది, మీకు ఆప్షన్స్ తెలుస్తాయి, మీ సమస్యకి పరిష్కారం ఉంది అంటే కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఇన్ కేస్ మీరు నమ్మితే మేము డెఫినెట్గా ట్రీట్మెంట్ చేయగలం, ఎందుకంటే పార్థ అనేది ఆల్రెడీ ప్రూవెన్ ప్రోడక్ట్, ప్రూవెన్ కంపెనీ అది. ఎందుకంటే ఏ ట్రీట్మెంట్ చేసినా బెస్ట్ డెలివరీ ఇవ్వడము, హైయర్ అండ్ టెక్నాలజీ చేయడము, స్పెషాలిటీ ట్రీట్మెంట్ ఇవ్వడము, అలాగే స్టెరిలైజేషన్లో కానీ హైజీన్లో కానీ పర్ఫెక్షన్ మెయింటైన్ చేయడము, ఐసీఎంఆర్ డబ్ల్యూహెచ్ఓ ప్రోటోకాల్స్ 100% మేము ఫాలో అవుతాం కాబట్టి మాకు ఈ సక్సెస్ రేట్ కానీ, ఈవెన్ బిఫోర్ కోవిడ్లో కానీ, డ్యూరింగ్ కోవిడ్లో కానీ, ఇప్పుడు కానీ
అదే ర్యాపో మెయింటైన్ చేయడం కానీ అదే క్వాలిటీ డెలివరీ సర్వీస్ చేయడంలో కానీ మేము ఎక్కడా కూడా ఇబ్బంది పడలేదు, మా పేషెంట్లు కూడా ఎక్కడ ఇబ్బంది పడట్లేదు. సో ఎవరైనా అలా సఫర్ అవుతుంటే మమ్మల్ని కనెక్ట్ అయ్యి మాట్లాడండి, లేదా ఏదైనా ఒక బ్రాంచ్కి వచ్చి మాట్లాడండి, తప్పలేదు. బెంగళూరు నుంచి మంజుల గారు. మంజుల గారు మేడం నమస్తే. మేడం నమస్తే అండి, చెప్పండి మీకోసం అడగండి. మంజుల చెప్పండి. మేడం నాకు హెయిర్ ఫాల్ చాలా ఎక్కువగా ఉంది మేడం. ఎంత ఏజ్ మంజుల మీకు? నాకు 32 రన్నింగ్ మేడం. ఓకే, మీకు ఏమైనా హార్మ్? ఒక 4 ఇయర్స్ నుంచి థైరాయిడ్ ఉంది అది. రైట్, ఓకే. టాబ్లెట్స్ తింటున్నాను 100 mg నుంచి 75 అట్లా. రైట్, అది ఎక్కువ హెయిర్ ఫాల్ ఉంది మేడం, చాలా అంటే చాలా. ఓకే, కంట్రోల్లోకి వస్తుంది మంజుల. ఫస్ట్ పాయింట్ ఏంటంటే మీరు ఆల్రెడీ థైరాయిడ్ ని కంట్రోల్లోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. అయితే థైరాయిడ్ నీకు మందులు వేసుకుంటే థైరాయిడ్ నార్మల్ లెవెల్స్కి వచ్చేసింది కదా, మరి అప్పుడు ఆటోమేటిక్గా స్విచ్ ఆపినట్టు హెయిర్ ఫాల్ ఆగిపోవాలి కదా అని పేషెంట్ డౌట్ ఉంటుంది. అలాగే జ్వరాలు అవి వచ్చినప్పుడు కూడా హెయిర్ ఫాల్ విపరీతంగా అవుతుంది, మరి మొత్తం స్కాల్ప్లో సగం హెయిర్ పోతుంది. అలాంటప్పుడు నాకు జ్వరం తగ్గిపోయింది, నేను ఇప్పుడు నార్మల్గా తింటున్నాను, మళ్ళీ నేను నార్మల్ బాడీ వచ్చినట్టు మన హెయిర్ కూడా రావాలి కదా అనే డౌట్ ఉంటుంది. అలా ఎందుకు రాదు అంటే, ఏదైనా ప్రాబ్లంతో మనం సఫర్ అవుతున్నప్పుడు మన హెయిర్ ఫాలికల్స్ అనేవి ఇన్యాక్టివ్ అయిపోతాయి, అంటే చచ్చుబడిపోతాయి. మనం ఏం చేయాలి? మళ్ళీ వాటిని రియాక్టివేట్ చేయాలి. థైరాయిడ్ నార్మల్కి వచ్చినంత మాత్రాన అక్కడ రియాక్టివేట్ అవ్వదు కదా. సో మన డాక్టర్ హెల్ప్ తీసుకొని మన థైరాయిడ్ లెవెల్స్ని నార్మల్గా పెట్టుకుంటూనే హెయిర్కి సంబంధించిన చిన్న మల్టీవిటమిన్ అంటే సపోర్టింగ్ టాబ్లెట్ తీసుకుంటూ డాక్టర్ గారితో అక్కడ సంబంధించిన చిన్నపాటి ట్రీట్మెంట్ అంటే ఆ ఫాలికల్ని యాక్టివేట్ చేసే ట్రీట్మెంట్ తీసుకున్నామనుకోండి, బై డిఫాల్ట్ హెయిర్ ఫాల్ ఆగిపోతుంది ఫస్ట్ ఇమ్మీడియట్గా 1-2 మంత్స్లోనే. థర్డ్ మంత్ నుంచి హెయిర్ గ్రోత్ అనేది రియలైజ్ అవుతారు, ఇబ్బంది పడద్దు. అమ్మ బెంగళూరులో మాకు 25 బ్రాంచెస్ ఉన్నాయమ్మా, ఒక్కసారి మీరు శ్రమ అనుకోకుండా మమ్మల్ని ట్రై చేసి చూడండి. 3 or 4 సిట్టింగ్స్ ట్రై చేయండి, మీ హెయిర్ ఫాల్ తగ్గుతా పోతూ ఉంటుంది. ఇవాళ ట్రీట్మెంట్ చేయించుకుంటే రేపటి నుంచి నేను దూకుంటే జుట్టు రాదా మేడం అని అడగద్దండి, అలా జరగదు ఎప్పుడు కూడా. అది స్లోగా రిపేర్ వర్క్లో, కానీ జుట్టు క్వాంటిటీ మీకు డెఫినెట్గా తగ్గదు. ఒకవేళ ఇంత జుట్టు పోతుంది అనుకోండి, యూ కెన్ సీ ద క్వాంటిటీ, ఇట్ విల్ రెడ్యూస్, ఇంత అవుతుంది. ఆ నెక్స్ట్ మంత్కి చాలా తక్కువ, ఆ నెక్స్ట్ మంత్కి కంప్లీట్ హెయిర్ ఫాల్ అనేది తగ్గి మినిమం అంటే 80-100 ఫాలికల్స్ స్ట్రాండ్స్ పడిపోవడం అనేది నార్మల్, అక్కడికి ఆగిపోతుంది అది. సో డెఫినెట్గా ఒకసారి ట్రై చేసి చూడండి, తప్పలేదు, మేము డెఫినెట్గా మీకు హెల్ప్ చేయగలుగుతాము. ఓకేనండి డాక్టర్ కల్పన గారు. దంత వైద్యంలో వచ్చిన ఆధునికతలు, డెంటల్ ఎలైనర్స్, ఇంప్లాంట్స్, వీటి వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో తెలియజేస్తే, అండ్ స్కిన్ అండ్ హెయిర్ ప్రాబ్లమ్స్కి కూడా ఎలాంటి సొల్యూషన్స్ పార్ద డెంటల్స్లో అవైలబుల్గా ఉన్నాయి, అండ్ హెయిర్ ఫాల్కి ఎలాంటి ట్రీట్మెంట్స్, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్, ఈ వివరాలను అందించినందుకు థ్యాంక్స్ అండి.